అయినా నువ్వు రోజు బడికి రాక కడుపు నొత్తుంది కాలు నొత్తుంది ఎందుకు తప్పిస్తున్నావు? అయినా నాకు ఈ బడికి నచ్చుతలేదు. ఎందుకే మరి ఎటు పోతావే? డైరెక్ట్ కాలేజీకి పోతా. కాలేజ్ అంటే అంత ఇష్టమా? స్కూల్ అయితే ఒకటి డ్రెస్ వేసుకోవచ్చు, అదే కాలేజ్ అయితే రంగు రంగుల డ్రెస్ వేసుకోవచ్చు. అబ్బా నీ సోకులు, నీ సోకులు అంబర్పేట దాటిపోతున్నాయి కదా. అంబర్పేట కాదు, హైదరాబాద్ కూడా దాటిపోతాయి. చూస్తా గిట్ల అయితే నీ సంగతి చూస్తా. షీను అది షీమిని బడికో బుద్ధికుండా పోతా పోతా, నువ్వు చెప్పకుండా పోతా, నిన్ను నీ లెక్క కాదే. ఓహో భలే ఉన్నావు. నేను ఏమన్నా బట్టల మండలం కనబడతానా? దేవులా కెమెరా ఉంది. ఓహో నువ్వు కెమెరా లాంటి సేల్స్ మ్యాన్ వా? అమ్మా నేను సేల్స్ మ్యాన్ కాదు, కెమెరా మ్యాన్ ని. ఓహో అచ్చా గట్లనా? ఆ గట్లనే, నేను ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ ని. ఓహో పోజులు కొట్టే కెమెరా మ్యాన్ మాయింది. నేను పోజులు కొట్టే కెమెరా మ్యాన్ కాదు, ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ ని. అందరినీ ఫోటోలు తీస్తా. అయినా ఇప్పుడు మిమ్మల్ని లేబుల్ వెళ్తారు. అయినా ఎవరు సెల్ఫీలు అలా తీసుకోబట్టి, ఎవరు వీడియోలు అలా తీసుకోబట్టే. ఓ అంత సీన్ లేదు, సెల్లులు సెల్ఫీలు ఎంత ఉన్నా గానీ బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్, వెడ్డింగ్ షూస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిల్మ్స్, మూవీస్, ప్రోమో సాంగ్స్, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఇస్తాం మేమే. అగో బుజ్జావా సప్పుడు ఎత్తలేవు, ఇన్నావా లేదా? అంకుల్ కొంచెం విని కొంచెం వినేనట్టుంది. మళ్ళీ ఒకసారి వినవాలేదా? చెప్పిందంతా శివలింగ్ కెళ్ళి పోయిందా? సరే కానీ మీ అమ్మని వీళ్ళు ఫోటోలు తీస్తా. ముందే చెప్పచ్చుగా, బాలే ఉన్నావు నేను పోతాను. కింద నీకు బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్ ఆపిల్స్ తినమని చెప్పింది కదా, అందుకే ఆపిల్స్ తీసుకొచ్చిన, తిను. థ్యాంక్ యూ సో మచ్ బావా. బావా ఒకవేళ మనకు అబ్బాయి కాకుండా అమ్మాయి పుడితే కొందరిలాగా నన్ను మన పాపని ద్వేషిస్తావా? కొడుకైతేంది బిడ్డ అయితేంది సింధు, నాకు ఇద్దరు సమానమే. కొడుకులు పుట్టినంత మాత్రాన కోటీశ్వరులం కాలేము, బిడ్డలు పుట్టినంత మాత్రాన బిచ్చగాళ్ళం కాలేము. మనకు ఎవరైనా మంచిదే సింధు. అమ్మాయి పుడితే అరిష్టం, అబ్బాయి పుడితే అదృష్టం అని పనికిరాని మాటలు నమ్మకు. మనకి ఎవరు పుట్టినా కానీ అదృష్టం అనుకోవాలి, మంచిగా ప్రేమగా పెంచుకోవాలి. వీళ్ళిద్దరు ఒకరికొకరు అదృష్టం అయితే మరి మనం ఏంటన్నట్టే? మనం దురదృష్టం అన్నట్లు అర్థం కాలేదా ఇంకా మిత్రమ్మ? గట్నే ఉంది వెంకి గారి ముచ్చట. అవు చూడే అమ్మ, వదిన క్యాపిల్స్ తీసుకొని వచ్చి మనకి అట్టి పనులు ఇద్దామని వస్తాడు, మనం తీసుకోవద్దు సరేనా? సరేనే. ఇక అమ్మా చెల్లె అట్టి పనులు తినరు, నాకేమద్దు. ఏ టీ అన్న నేను తింటా. తమాషా అమ్మో, ఈ నందు మస్తు హుషారున్నది, ఏమో అనుకున్నా. ఓ నందు నువ్వే తీసుకోవద్దంటే గానీ అన్న గానీ మళ్ళీ అద్దంటే ఇవి కూడా వదినకే ఇస్తారేమో అని తీసుకున్నా. అబ్బా నువ్వు మస్తు హుషారు రానివే మాసాల్ది. అరే వెంకి నీకు పెళ్ళి అయినాక నుంచి అమ్మ చెల్లె కళ్ళకు గణం పడతలేరా? దానికి ఏమో గన్ని సేపులు తెచ్చిచ్చినావు, మాకేమో బుచ్చగాళ్ళకి వేసినట్టు చెర్రని అట్టి పనులు తెచ్చినావా? అరే సింధు ప్రెగ్నెంట్, దాని బ్లడ్ తక్కువ ఉందని ఆపిల్ తీసుకొచ్చి ఇచ్చిన, మీకేం పుట్టిందే? మంచిగా ఉన్నదిగా. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఇగో అప్పుడేమో అర్థనంగా దాన్ని లవ్వు కొవ్వని లవ్వాడి లగ్గం చేసుకున్నావు, అది కట్నం దేలే ఏం దేలే, అయినా పోనీ అని ఊకున్నా. తేలే అయితే ఏందే? ఇప్పుడు మనం ఫస్ట్ కాంపుకు పైసలు పెట్టుకున్న అవసరమా? ఫస్ట్ దాన్ని ఆ లవ్వగారి ఇంటికి పంపు, ఫస్ట్ కాన్ పాలే చూసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావే? ఫస్ట్ కాన్ పాలు, సెకండ్ కాన్ మనం అని గిట్ట రాజ్యాంగం గిట్ట రాసుందా? ఎటు పోతున్నావే? రాజ్యాంగం ఉందో లేదో సరి చూసేత్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా అయ్యో రాజ్యాంగం బుక్ తీసుకొచ్చి ఇంకా కొన్ని పాయింట్స్ రాస్తాను అంటలేవు, ఎక్స్ట్రా మాట్లాడినావు అనుకో చెంప సుర్రు అంటది. అమ్మా పదే పదే పాపం దాన్ని అబ్బగారింటికి పంపు అని సంపకే, అది ఇవరకే బాధపడతాను. నేనేమన్నా మీకు కోపమే వస్తుంది. సింధు నాకు కొంచెం పని ఉంది, మరి జాగ్రత్త పోయేస్తా.
అమ్మా మన వెంకన్న మామ కూతుర్ని వేసుకుంటే లచ్చలు లచ్చలు కట్నం వచ్చేది. ఓ లవ్వాడి దీన్ని పెళ్లి చేసుకున్నాడు, లచ్చలు కాదుగా బొచ్చలు చేతికి వచ్చినాయి. ఓ నువ్వో బొచ్చ అదో బొచ్చ పట్టుకొని వాడ కట్టుకుంట తిరిగి అడక్కరా పోర్రి. నీ అవ్వ నన్నంటావు? ఏ ఆపే నీ నొల్లి. అరే నందు, నువ్వేం పని చేయకు నేనేం పని చేయాలి, దెబ్బ కదా ఇంటి వీక్తది. అమ్మా నువ్వు సీరియల్ ఎక్కువ చూస్తావు గానే అందుకే గిట్లు నువ్వు. సీరియల్ అయినా సినిమాలైనా కొంచెం పనికొచ్చేయుడనే శాడిసా. ఇదో మెంటాలిటీ, ఎప్పుడు ఎవరికి ఉంటుందో అర్థం కాదు. హలో అన్నయ్య. అదే సింధు చెల్లె, ఎట్లున్నావురా? నేను బాగానే ఉన్నా. విన్ను, ప్రశాంత్ ఇల్లందరూ బాగున్నారా? పర్వాలేదురా, అమ్మకు కాలు ఇంకా కరెక్ట్ కాలేదురా, ఇంకా నడవత్తలేదు. ఇక పచ్చిగాడంటే వాడు తాగుడు తినడు బుక్కుడు ఇదే ఉందిరా వాతో. అయ్యో పాపం, మరి అమ్మని ఇంకొకసారి హాస్పిటల్ లో చూపెట్టన్నా. సరేరా. ఆ పసిగాడు ఇంకా అవారలే కట్లని తిరుగుతాండా, ఓరని పొట్టు పొట్టు సంపూనరి రేవు కత్తాడు. మిన్ను చెల్లె ఫోన్ చేసి మాట్లాడుతుంది కానీ ఒక్కసారి కూడా వస్తలేదన్న నా దగ్గరికి. ఈడ తోలేసిపోవా, నా దగ్గర ఉంటది. సరేరా సింధు. ఆ సరే అన్న, ఇక పొట్టినంతా మాట్లాడు. అరే బుజ్జి కన్నా పొట్టులో బజ్జున్నావారా నాన్న చిక్క? చెల్లె నువ్వైతే జాగ్రత్తగా ఉండురా, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు అనుకో పుట్టే చిన్నోడు మంచిగా ఉంటారా. సరే చెల్లె, నువ్వు బాగా జాగ్రత్త, వీలు చూసుకొని చెల్లెను మీ ఇంటికాడ వెళ్ళకూడదా. సరే అన్న, బాయ్. అరే మేఘన, ఈ తాగోతు పసిగా చేయబట్టి వాడు ఇప్పుడు ఎల్లుల్లు పెడుతున్నా అని బావా సింధుని ఇంటికి పంపుతున్నాడు గారా. అవునన్న, పాప ప్రెగ్నెంట్ టైంలో ఏ ఆడబిడ్డ అయినా తల్లి గారి ఇంటికాడ ఉంటే సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే కూసున్న కాడికి అన్ని తెచ్చిస్తారు గా అన్న. అవును చెల్లె, అత్తగారు ఇంత మంచిగా చూసుకున్నా అని పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని ప్రతి ప్రెగ్నెంట్ అమ్మాయి అనుకుంటది. కానీ అవునన్న, ఈ పసిగాడు బాగా తాగి తాగి లొల్లి ఎంత అంటే మన వెంకీ బావ మన సింధు ఇంటికి పంపుతాడు. కానీ బాధపడకే అన్న, మనమే పోయి చూసేద్దాం. అరే నువ్వు సింధక్క దగ్గర కొన్ని రోజులు అటు ఉంటావారా? సారీ అన్న, అక్కడికి పోయి అత్తమ్మతో నీ నందువదినతో సింధక్కని తిట్టిపిచ్చుడద్దు. అన్న అక్కోళ్ళ ఇంటికి మళ్ళీ ఒకసారి పోయి మన ఇంటికి పంపి మన అడుగుదామే. సరేరా. కర్మరా బాబు, ఈ పాశానికి మందు మంచిగానే ఎక్కిందిగా. మొన్న వెంకిగా నాతో లొల్లి పెట్టుకున్నాడుగా, మా సంగతి చెప్తా. నమస్తే అన్న. నమస్తే. చేతిలో గుట్టం పట్టినవు, పోలీస్ అయినావా అన్న నువ్వు? ఇవో నేనైతే బాధ అవ్వలే, పూజ అంటూ. చీచి దరిద్రుడా, నేను ఇంకా పోలీసును కాలేదురా, ఇది పొయ్యిలుదే గొట్టంరా, అంత గబ్బు వాసన వస్తుంది. సారీ సారీ అన్న. సరే తీగాని, మీ సింధు చెల్లె ప్రెగ్నెంట్ అడగారా? అవునన్న, నిజమే, నేను మామని కాబోతున్నా. పసి మామ అంటే ఇప్పుడు వెంకీ మామ లెక్క. సరే గాని, ఇప్పుడు మీ చెల్లె వాళ్ళ ఇంటికాడనే ఉందేంద్రా, అడు వెంకి వంపు అంటే వంపుతలేడట గారా. నువ్వు తోపు గారా, పోయి తోలకరా. నేను తోపును కదా, ఇప్పుడు నేను పోయి మా చెల్లెని తీసుకొని వస్తా. అమ్మాయ్యా, వాళ్ళకు పెంట మొదలైంది, నాకు ఆనందం మొదలైంది. పనికి మాలిన పనికి మాలిన. చిన్నవు అత్తమ్మ బావా కోపానికి వస్తారా, దండం పెడతా పోరా. చూర్రా వెంకి, మీ బామ్మరిది బాగోతాం. అన్నా చీచి, ఏంది లొల్లి, మన వాడలేవలన్నా చూస్తే మన పరువు మొత్తం పోతుంది. వదిలేను వాళ్ళ అన్న, నాళ్ళ ఇంటికాడ తోలేసి రాపో. చెల్లి నా బంగారు తల్లి, పుట్టింటికి రాసేళ్ళి పోదాం. అరే అన్న, నీకు దండం పెడతారా, ప్లీజ్ రా పోరా.
ఇది ఇట్లా తినేటట్లేదు. హలో రమేష్ మామ, నువ్వు ఇక్కడ పసివాడు బాగా అంగడంగడి చేస్తాడు, కొంచెం ఇది తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ తోలేసిరావా. సరే తొందరరా. వచ్చినావా? యోగిని తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ వారేపు బాగా అగని చేస్తాను ఇక్కడ. అన్న నువ్వన్నా చెప్పే, నేను ఆగని చేస్తాను, చెప్పు నువ్వు. మా చెల్లెని నేను మా ఇంటికి తీసుకుపోవద్దా? చెప్పు నువ్వు, చెప్పు తీసుకుపోయేదాన్ని. నేను ఆగమని చెప్తాను, నువ్వు ఇప్పుడు చెప్పాను, నువ్వు చెప్పి మాట్లాడదా. నువ్వు నీకు తెలియదే, నీకు నీకు తెలియదు, నువ్వు ఆగి అన్న నీకు తెలియదే. నువ్వు నువ్వు దిగు, వచ్చిందా? ఇల్లు వచ్చింది, దిగు. నువ్వు దిగు కూడా. నా చెల్లెనిచ్చే కాడ ఎట్టు ఉండాలే? నీకు తెలియదే, నువ్వు చూసుకుంటా బావా. మా చెల్లెని పంపిస్తలేడే, నువ్వు నువ్వు నీకు తెలియదే. ముచ్చట చూసుకుంటారా లేదా అన్న? గట్ల కాదే, నువ్వు నాకు ఎంత బాధ ఉన్నది. నా కడుపు మా చెల్లెని రావాలే మా ఇంటికి. ఏం చేయమంటవే? వీడు పోయి ఆ చెల్లెళ్ళ ఇంటికాడ ఆగమాగం చేస్తాడు, మొత్తం తాగి పోరుతాడా? అట్లా చెల్లెళ్ళ ఇంటికి పోయి ఆగమని చేస్తాడా ఎక్కడన్నా? అందుకే గుండు కత్తానా అల్లుడు ఫోన్ చేసినాక. అరే పసి, నువ్వు గిట్ల ఎందుకు ఎత్తానారా? బావల ఇంటికి పోయి ఇక్కడ లేదు, కరెక్టే నారా? నువ్వు తాగుడు బంద్ చేయరా, నువ్వు అయితేనే మారుతావు. నేను తీసుకుపోతాను మీదైతే ఊరి. అరే చెల్లే, వీడు బావల ఇంటికి ఇంత రచ్చ రచ్చ చేసిన వాళ్ళు ఇంత ఫీల్ అవుతారు, ఒకసారి పోయేద్దాం బావి. సరే పోయేద్దాం. హలో వరుణ గారు, నీకేమి ప్రేడన్ మీద నెలలు కాదా? ఇంకా టైం ఉంది రెస్ట్ తీసుకోవడానికి. అయినా మేమేం బరువులు ఎత్తమంటలేము కదా, ఇంత అంత చాయ్ పెట్టమంటాను. సరే అత్తమ్మా, పెట్టి లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. కమ్మగుందానే బిర్యానీ అన్న, నేను వదిన డ్రెస్ తీసుకోమని చెప్తే మమ్మ అన్ని పనులు చెప్తాంది. అమ్మ నీకు కొంచెం బుద్ధి లేదా? నా చెప్పగలిగితే మంచి ఉందానే అంటే కానీ ఇప్పుడు మంచి ఉందా? నాలుగు నెలలు అయితే, ఐదు నెలలు అయితేంది పాపం అది కడుపుతోనే ఉందమ్మా. దాంతో నీకు ఎందుకు పనులు చేపిస్తారు? పాపం దానికి సాతనైనా కాకపోయినా ఇంట్లో వెట్టి చాకరీ చేయాలంటే ఎట్లా అవుతుంది? అది మనిషే కదా, మిషన్ కాదు కదా. నీకు తెలియదు, నువ్వు చెప్తున్నావు, మనకెందుకురా ఈ బాధ అంతా? ఫస్ట్ కాదు మీ అత్తగారే చూసుకుంటారా?
నోరుమోయి ఇక చాలు నాకేం చెప్పకు అది ఇక్కడనే ఉంటది పొమ్మంటే ఇద్దరం కలిసి వేరే ఇంటికో కిరాయి ఉంటావు అంతేగాని నేను దాని అవగాలింటి పంపి చేతులు దులుపుకోను మీ దండం పెడతా మీ కాలు మొక్తా మా చెల్లెను ఇబ్బంది పెట్టకూడదమ్మా మా చిన్నన్న తాగుబోతు కావచ్చు కానీ మా పెద్దన్న మా చెల్లె చాలా మంచోళ్ళత్తమ్మా నా గురించి కాలు కూడా మొక్కినంటే అర్థం చేసుకో అత్తమ్మా మీంట కూడా ఒక ఆడబిడ్డ ఉన్నది తన కూడా వేరే ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఇలానే బాధ పెడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది ఎప్పటికీ మనం వదినని బాధ పెట్టద్దమ్మా సారీ రా సింధు సారీ రా వెంకీ కోడల్ని ఇక్కడనే ఉంచుకుందాం అందరం సంతోషంగా కలిసి ఉందాం